భారీ వర్షాల కారణంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైస్ మిల్లుల వద్ద నిల్వ ఉంచిన వేలాది ధాన్యం బస్తాలు తడిసి మొలకలెత్తాయి. నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్లోని శ్రీపాద రైస్ మిల్ తో పాటు నియోజకవర్గంలోని అన్ని రైస్ మిల్ల వద్ద ఇదే పరిస్థితి ఏర్పడడంతో రైస్ మిల్లుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీపాద ఇండస్ట్రీస్ యజమాని పైడి శ్రీధర్ గుప్తా మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా రైస్ మిల్లర్స్ అనేక నష్టాల పాలు అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రస్తుతం ధాన్యం నిల్వలు ఉన్న వాటికి మిల్లింగ్ చేసేందుకు అనుమతులు ఇవ్వాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరారు. లేకుంటే వర్షాకాలంలో రైతులు పండించిన పంట కొనుగోలు చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపారు.